రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీటీడీ డిక్లరేషన్పై టీడీపీ బీజేపీలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శిస్తూ మతపరమైన రాజకీయాలు చేయడంపై విమర్శలు చేస్తూ ప్రతిపక్ష పార్టీలపై రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు నిప్పులు చెరిగారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి అప్పలరాజు డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజు ఇంటి వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతి భూ కుంభకోణాలు బయటపడిన సందర్భంలో ఆ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి మతపరమైన అంశాలను టీడీపీ నేతలు లేవనెత్తుతున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ప్రజలు బాబుకు గుణపాఠం చెప్పినా ఇంకా బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. తిరుమల పర్యటన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పెట్టుకున్న తిరునామాలే ఆయనకు హిందూ మతంపై ఉన్న అచంచలమైన విశ్వాసానికి నిదర్శనమన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ తిరుమల వెళ్లినప్పుడు ప్రశ్నించిన చంద్రబాబు బీజేపీ ఇప్పుడు ప్రశ్నించడాన్ని తప్పుబట్టారు. ఇకనైనా మత రాజకీయాలు మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు. తిత్లీ తుఫాను కారణంగా ఉద్దానం ప్రాంతంలోని పలాస ఇచ్చాపురం నియోజకవర్గాల్లో తీవ్రంగా నష్టపోయిన కొబ్బరి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. తిత్లీ తుఫాను బాధిత లబ్ధిదారుల జాబితాలో అనర్హులైన వారిని తొలగించే చర్యలు అధికారులు చేపట్టాలన్నారు. అర్హులందరికీ తిత్లీ పరిహారం అందుతుందని స్పష్టం చేశారు. అనంతరం బోరివంక గ్రామంలో పశు వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, ఇచ్చాపురం వైసీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఇతర నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో తిరుమల రావడం జరిగింది. మరి ఎలాగా ఆయన అనేక సందర్భాల్లో తిరుమల వచ్చినప్పుడు ఏనాడు కూడా మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టండి అని చెప్పి అడగనటువంటి మీరు ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలు ఆంధ్ర రాష్ట్ర ప్రతినిధిగా ఆయన తిరుమల వెళ్తా ఉంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని అడగటం ఎంతవరకు భావ్యమని సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తాం. మరి అలాగే ఈరోజు బీజేపీ నాయకులు సైతం వాళ్ళు ఏదో హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా, కేవలం హిందూ మతం ఒకటే ఇక్కడ ఉండాలి అనే విధంగా మాట్లాడడం అత్యంత శోచనీయం. కొంతమంది బీజేపీ నాయకులు అడుగుతున్నారు, నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా, మీ బీజేపీ పార్టీ తరఫున ఉన్నటువంటి వ్యక్తి క్రీస్తు శేషులు మాణిక్యాలరావు గారు అప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావడం జరిగింది. ఏమి ఆ రోజు మీరు ఎందుకు డిక్లరేషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు? ఈ రోజు మీరు ఎందుకు డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నారు? మరి అలాగే నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను, క్రింద సంవత్సరం నరేంద్ర మోడీ గారు సైతం తిరుమల వచ్చారు. నరేంద్ర మోడీ గారితో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఆయనతో పాటుగా ఫాలో అయినప్పుడు మరి ఆ రోజు మీరు ఎందుకు డిక్లరేషన్ గురించి అడగలేదు? ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ.